చూస్తే పటాన్చెరు నియోజకవర్గం మొత్తం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీరంగూడ ప్రాంతంతో పాటు అమీన్పూర్ వాసులందరూ అత్యంత శక్తివంతమైన ఆలయంగా గుర్తించబడే బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. మీరు చూడొచ్చు నా వెనక పెద్ద ఎత్తున ఆలయాన్ని కూడా కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉన్నారు. ఈ ఆలయం అత్యంత ప్రముఖమైన ఆలయంగా ఇక్కడున్న ప్రజలందరూ భావిస్తారు. ఇక్కడికి వచ్చి ఏదన్నా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి, శంభులింగేశ్వరుడు మా కోరికలు తీరుస్తాడు అని చెప్పి ఇక్కడున్న భక్తుల నమ్మకంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి సుమారు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు ఇక్కడున్న పెద్ద మనుషులు చెప్తూ ఉన్నారు. ఒక చిన్న ఆలయం మనకు కనిపిస్తూ ఉంది. ఆ చిన్న ఆలయంలో ఎప్పటి నుంచో శివలింగం ఉండేది. ఆ శివలింగాన్ని కొంచెం పెద్ద ఆలయంగా చేయాలని చెప్పి ఆదెల్లి నారాయణ కుటుంబ సభ్యులు ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. సుమారు 4 సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించి. 4 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం శివలింగానికి రుద్రాభిషేకంతో మొదలుపెట్టి ప్రత్యేక పూజలు ప్రతిరోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈ శివరాత్రికి సంబంధించి బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం అయితే ముస్తాబవుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ శివరాత్రికి సంబంధించి ఎటువంటి పూజలు జరగబోతూ ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా ఇక్కడున్న నిర్వాహకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యవార్లను కూడా ఇక్కడున్న విశిష్టత ఏంటి, ఎందుకంటే చాలామంది చెప్తూ ఉన్నారు బీరంగూడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మనం బీరంగూడ గుట్ట మీద ఉన్న మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా బ్రహ్మరాంబ శంభులింగేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. నిజంగా ఆ విశిష్టత ఏంటి అనేది అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. శివరాత్రి మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలయ నిర్వాహకులుగా ఉన్న ఆదిల్లి రవీందర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. పటాన్చెరు నియోజకవర్గం మొత్తం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. ఈ శివరాత్రికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఆ రోజు ఎటువంటి పూజలు నిర్వహించబోతున్నారు అనేది మనతో పాటు మాట్లాడేందుకు బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రి అంటే మన అమీన్పూర్లోనే కానివ్వండి, బీరంగూడలో శంభులింగేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఒక మహా జాతరలాగా అనిపిస్తుంది శివరాత్రి వచ్చిందంటే. ఆ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? గురుభ్యో నమః. బీరంగూడలోని శంభుడి గుంటలో నివాసం ఉన్నటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయము గత చాలా సంవత్సరాల నుంచి, అంటే మా తాతలు అప్పటి నుంచి కూడా ఏర్పాటైనటువంటి ఈ శంభులింగేశ్వర స్వామి
ఎప్పుడు ప్రతిష్టాపన గాయించో తెలియదు. అంతకు పూర్వం నుండే భక్తులకి కొంగు బంగారంగా అందరికీ కోరిన కోరికలు తీర్చువాడుగా శంభులింగేశ్వర స్వామి ఇక్కడ నివాసం ఉన్నాడు. స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఆలయం పరిస్థితి చాలా చిన్నదిగా ఉంది. ఆదిల్లి నారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు రవీందర్ గారు తదితరులు అందరూ కూడా కలిసి ఆలయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి సంకల్పంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆలయ పనులు, ఆలయంలో కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తూ వాళ్ళందరూ కూడా అన్ని వేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. శివరాత్రికి ఆ రోజు 17, 18, 19 మూడు రోజులు కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. 17వ తారీఖు మనము గోపూజ నుంచి ఆలయ ప్రవేశం చేస్తాము. తరువాత ధ్వజారోహణము, గణపతి పూజ, తరువాత స్వామివారికి విశేష అభిషేకంలా స్వామివారికి చేస్తూ ఉంటాము. 18వ రోజు స్వామివారికి 4 గంటల నుంచి పురస్కరించి స్వామివారికి మహారుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. ఈ యొక్క బీరంగూడ ప్రాంతం వారే కాకుండా చుట్టుపక్కల పలు గ్రామాలు కూడా ప్రాంతవాసులు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తప్పకుండా స్వామివారు అందరికీ శుభాలు చేకూరుస్తూ ఉన్నారు. అందరూ చక్కగా ఆయురారోగ్యాలతో ఎప్పటికీ అలాగే ఉండాలని, స్వామివారు ఎప్పటికీ అందరినీ అలాగే చూస్తూ ఉంటారని సెలవు తీసి రవీందర్ గారు ఉన్నారు, ఆలయ నిర్వాహకులు. సో మీ పార్టీకి సంబంధించి బిజీగా ఆ షెడ్యూల్ అంతా నడుస్తుంది. ఓ పక్కన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ఉన్న పనులను కూడా మీరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది 5వ సంవత్సరం అనుకుంటా బహుశా, ఏం చెప్తారు? శ్రీ బ్రహ్మరాంబ సైత శంభులింగేశ్వర ఆలయం అతి పురాతనమైన ఆలయం. మరి నాన్నగారి సంకల్పంతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందడం, అలాగే ఇక్కడ ఆలయం నిర్మాణంతో పాటు ఇక్కడ ప్రతి నిత్య పూజలు అన్ని రకాలుగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, భక్తులందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి మరి పెద్ద ఎత్తున చేయాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు మొదలైనవి. మరి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు మరి యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రజలు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు మహాశివరాత్రి కాదు, మన ఇక్కడ ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు, శ్రావణ మాస ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మరి విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి మరి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనేక రకాలుగా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మా కుటుంబం పెద్ద కుటుంబం కావడం, అనేక రకాల బాధ్యతలు మా సోదరులు అయినటువంటి అందరు కూడా అప్పచెప్పడం, మరి సమిష్టిగా ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం మరి నేను ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు నడుస్తుంటాయి. మీరు కూడా చూస్తున్నారు, పొద్దున్న నుండి కూడా మేము వేరే ప్రోగ్రాం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఒకరికొకరు మా సోదరులు అందరూ కూడా బాధ్యతలు తీసుకొని వాళ్ళందరూ ఎవరికి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది. అంటే 4 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున ఆలయాన్ని నిర్మించారు, దానికన్నా ముందు ఒక చిన్న ఆలయం ఉంది. ఆలయాన్ని చెక్కు చెదరకుండా మీరు కట్టిన ఆలయం పక్కనే దానికి ఏర్పాట్లు చేశారు. అంటే సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పి ఇక్కడున్న పెద్దలంతా చెప్తూ ఉన్నారు. ఎట్లా కొనసాగించగలుగుతున్నారు? ఆలయం చెక్కు చెదరలేదు, మీరు ఒక ఆలయాన్ని నిర్మించారు, రెండిట్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం మరి ఏదైతే పురాతన ఆలయం ఉందో, ఈ ఆలయం నూతన ఆలయం నిర్మించినప్పటికీ కూడా పురాతన అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ ఒక 6:30 వరకు వచ్చేసి 9 వరకు ఇక్కడ ఉంటాను. ఇక్కడ పూజ చేసుకొని అమ్మవారి దగ్గర ధ్యానం చేసుకొని ఈ యొక్క పాత గుడిలో డైలీ వెళ్ళి చూస్తాను నేను. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, లేదంటే పంతులు బిజీ షెడ్యూల్ వల్ల కానీ, కనీసం అక్కడ దీపం ఏమైనా వెలిగించలేదా అనేది కూడా ప్రతిరోజు కూడా నేను ఆ గుళ్ళోకి వెళ్ళడం కూడా మరి ఒక ప్రత్యేకంగా అక్కడ కనీసం జ్యోతి వెలుగుతుందా, అక్కడ పూలు కూడా అలంకరణ చేశారా, అక్కడ నైవేద్యం పెట్టారా అనే విషయాలు కూడా ప్రతిరోజు కూడా నేను గమనించడానికి నేను ఆ టెంపుల్ లోపలికి కూడా వెళ్తాను. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా మరి ఆ శివరాత్రి ఉత్సవాల్లో కానివ్వండి, ఆ మరుసటి రోజు కానివ్వండి, భక్తులకు ఇబ్బంది కలగకుండా, అది చాలా చిన్న గుడి, లోపల కనీసం అభిషేకం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పరిస్థితి, భక్తులకైనా ఇబ్బంది, పంతులకైనా ఇబ్బంది,
కనీసం మహాశివరాత్రి నాడు లోపలికి వెళ్ళడానికి కూడా ఒక్కోసారి భయం అవుతుంటుంది, ఆ జనాలు ఎక్కువ రష్ ఉంటుంది, ఊపిరాడదేమో లోపల అనే విధంగా భయంకరంగా ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళే భక్తులకు అందరూ కూడా ప్రత్యేక దర్శనం ద్వారా అలంకరణ చేసి ఆ డోర్స్ కూడా ఓపెన్ పెట్టేసి అందరూ కూడా ఇబ్బంది లేకుండా విధంగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు మాది ఈ గుడికి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది నూతన ఆలయం నిర్మించి, మరి ఒక 5 సంవత్సరాల వరకు మళ్ళీ నూతనంగా పెయింట్లు వేయాలనే ఆలోచనతో మరి ప్రతి సంవత్సరం కూడా మంచి సిబ్బంది పెట్టి అంత మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మరి 2 రోజులు 3 రోజులుగా మరి యొక్క దేవాలయాన్ని దాదాపు 10 మంది కార్మికులు రోజు 10 మంది కార్మికులు గర్భగుడి కానివ్వండి, దేవాలయం శిఖరం కానివ్వండి, దేవాలయ పరిసర ప్రాంతాలు కూడా ఈ ముఖ్యంగా పురాతన దేవాలయంలో భక్తులు పాపము అక్కడ డైలీ దీపాలు పెడుతుంటారు, అక్కడ అభిషేకం చేస్తే అక్కడ అంతా డోగా బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు, అక్కడ గుడి మొత్తం దేవాలయం మొత్తం నల్లగా అయిపోతుంటుంది ఆ దీపాలు పెడితే. భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది తినరు, అసలు ఎందుకులని ఊరుకుంటాం, అయితే నల్లగా అయిపోతుంటుంది ఆ గుడి మొత్తం క్లీన్ చేయించడానికి. ఒక రోజు ఒక 5 మంది కార్మికులు బాగా కష్టపడతారు అంతా క్లీన్ చేసి, ఆ మతి మొత్తం మసీ మొత్తం క్లీన్ చేసినాక మొత్తం టోటల్గా ఈ గుడికి ప్రతి సంవత్సరం కూడా అక్కడ లోపల అంతా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి టోటల్గా ఆ గుడిని కూడా మొత్తంగా పెయింటింగ్ చేసి నూతనంగా అలంకరణ చేస్తాం. ఆ ఈ శివాలయం మహాశివాలయం కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క శివనామ స్మరణతో అద్భుతంగా అలంకరణతో పూలతో కానివ్వండి లేకుంటే వివిధ లైట్లతో కానివ్వండి చాలా ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయ ప్రాంతం అంతా కూడా చాలా అలంకరణ నెంబర్ 1గా రూపొందించుకోబోతున్నది. అంటే చాలామంది మేధావులతో పాటు వేద పండితులు చెప్తారు ఒక మాట, మనం గోసేవ చేసుకుంటే గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని చెప్పి గోశాల కూడా ఏర్పాటు చేశారు ఒక చిన్నగా, మంచిగా గోవులకి సంబంధించిన ఆహారాన్ని అంతా మీరు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం అనుకోవచ్చు. చాలా చోట్ల గుళ్ళు కడుతూ ఉన్నారు కానీ గోశాల గోవుల గురించి వదిలేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ దేవాలయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాకు తోచిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ 8 రోజుల పాటు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అనుకోకుండా మరి ఇక్కడ గోశాల పెట్టాలని మా మనసులో ఉన్నప్పటికీ కూడా అది వెళ్ళా ఎప్పుడు కార్యాచరణ అయితే అనుకున్నాము, అనుకోకుండా మరి మా బంధువులు మా దగ్గర ఒక ఆవు దూడ ఉన్నది, మేము ఈ గుడికి వాళ్ళనుకుంటాము, సిటీలో ఎక్కడిచ్చిన ఇబ్బంది పరిస్థితి ఉంది, ఎవరు అడిగినా కానీ ఆ ఆవులను తీసుకోవడానికి వీలు అడుగుతున్నారు, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, మరి మీకు మీ మీద నమ్మకం ఉంది మేము అక్కడ ఇస్తామంటే సరే అని చెప్పి చెప్తే వాళ్ళు ఆవు దూడ ఇవ్వడం జరిగింది. మరో ఇంకో మా బంధువు మళ్ళీ ఇంకో ఆవును కూడా ఇస్తామని చెప్తే వాళ్ళు కూడా పాపం వాళ్ళు నమ్మకంతో ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి ఇంకో ఆవు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క గోశాల మేము అనుకున్నది మరి అది మొదటి అడుగు పడ్డది, ఖచ్చితంగా ఇది 3వది కాదు, ఇంకా చాలా పెద్దగా అయ్యేది, ప్రణాళికలు కూడా వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క గోశాల కూడా బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో ఒక పెద్ద గోశాలగా అవతరించబోతుంది, త్వరలోనే మీరు కూడా చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఈ ప్రశ్న అడగక తప్పట్లేదు. సరే, శివరాత్రి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు, అంటే భక్తి అనే దానికన్నా ఆర్భాటం ఎక్కువైపోతూ ఉంది అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు మీరు చూస్తున్నారు రోడ్డు మీదకి ఎక్కితే, పెద్ద పెద్ద యాంకర్లు పెద్ద పెద్ద సింగర్లు అందరూ మన పటాన్చెరుకు తరలి వస్తున్నారు, అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా మేము రాత్రి జాగరణ నిమిత్తం శివభక్తితో రాత్రంతా మెలుకోవాలి కాబట్టి దాంట్లో భాగమే జాగరణ కార్యక్రమంలో భాగమే భక్తి గీతాల ఆలాపన అనే కార్యక్రమం పెట్టచ్చు, తప్పులేదు. అంటే అందరూ కూడా భక్తులు కూడా అది శివరాత్రి ఒక్కపోతు ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా బాగా అతి నమ్మకంతో ఆ యొక్క కార్యక్రమాన్ని స్వీకరిస్తారు. మేము కూడా ఇక్కడ గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం, ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అవుతుంది. కానీ కేవలం ఈ ఎన్నికల ఇయర్ను ఇప్పుడు ఇంట్లో అంటే చూసే వాళ్ళకు కూడా విసుగొస్తున్నది, అసలు ఇది వీళ్ళు భక్తితో చేస్తున్నారా లేకుంటే కాంపిటీషన్ మీద చేస్తున్నారా అనేది. ముఖ్యంగా మనం ఇక్కడ హైవే నుంచి పోతుంటే అక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎందుకు పోటీ పడుతున్నారు, వీళ్ళు భక్తితో పోటీ పడుతున్నారా లేకుంటే పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి టికెట్ ఆశించి పోటీ పడుతున్నారా, ఇంకా ఎంత ఇంకా ఎంత ప్రజల చర్చ అవుతున్నది, అది ప్రజల చర్చ నడుస్తున్నది. ఖచ్చితంగా భక్తిభావంతో ఉన్నాం కాబట్టి మేము కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో దేవుల దగ్గర కానీ ఎక్కడ కానీ చేయలేము, భక్తితో చేయాలి, భక్తులు కూడా ఇబ్బందులు లేకుండా జరగాలి. ముఖ్యంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, మరి పెద్ద పెద్ద కడోట్లు పెద్ద పెద్ద లెక్కలు ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు, భక్తితో చేస్తున్నారా లేకుంటే పొలిటికల్ ఇమేజ్ గురించి చేస్తున్నారా అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తగిన సమయంలో తగిన రీతిగా స్పందిస్తారు. చివరిగా చాలామంది చెప్తున్న మాట మాతో, బీరంగూడ గుట్ట మీద పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడున్న మన శంభులింగేశ్వర ఆలయం వద్దకు కూడా వెళ్ళి దర్శించుకుని వెళ్తున్న పరిస్థితులు. సో క్రౌడ్ ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంది, మీరు కూడా పోలీసు వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఫోర్స్ తీసుకొని ఎట్లా ఒకట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఈ ఏడాది ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్రణాళిక ఉందా? ముఖ్యంగా ఇక్కడ రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా మనము
పోలీసు వాళ్ళ సహకారము, వాళ్ళు అమీన్పూర్ పిఎస్ వాళ్ళు కూడా మాకు మంచి సహకారంతో ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అలాగే వైద్య సిబ్బంది డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారు. అలాగే జన సమీకరణ ఈ సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం సాటర్డే సండే వచ్చింది. ముఖ్యంగా మీరు అన్నట్టు శివాలయం దర్శించుకొని ఇక్కడ రావడం, ఈ విధంగా జనాలు చుట్టుపక్కల కాలనీలు ఎక్కువ కావడం, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రావడం, నిజంగా చాలా ఎక్కువ రష్ ఉంటుందనే ఉద్దేశంతోనే దానికి తగ్గట్టుగానే మేము ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే క్యూ లైన్ కానీ, అనేక వసతులు కానీ, లేకుంటే ఓన్ ప్లేస్ కానీ మాకు కొద్దిగా ఇక్కడ స్థలం ఇబ్బంది ఉండేది. లాస్ట్ టైం కొద్దిగా ఇవ్వకపోయినా మరి ఈరోజు సంవత్సరం రిక్వెస్ట్ చేసి మరి ఈ యొక్క స్థలాన్ని కూడా మనం ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలకు వాడుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండకుండా ప్రత్యేకంగా ఖచ్చితంగా భక్తులకు ముఖ్య ఉద్దేశం కూడా అదే. మా యొక్క శివరాత్రి ఉత్సవాలలో మేము ఎంత ఆర్భాటంగా చేసినా, స్వామివారికి ఎంత ఘనంగా జరిపించిన పూజలు, ముఖ్యంగా భక్తులు ఏ భక్తులు కూడా ఏ రకం కూడా అటు క్యూ లైన్లో కానీ, లేదంటే అక్కడ అన్నదానం దగ్గర కానీ, లేదంటే పూజల విషయంలో కానీ ఏ భక్తునికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కూడా ఆ పెద్ద శివాలయానికి మా బీరంగూడలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయానికి ప్రతి మండే ఎవరిమానికి వెళ్తాను. నేను చిన్నప్పటి నుండి కూడా నాకు అలవాటు, నాకు ప్రతి శివరాత్రికి అక్కడ ఈ దేవాలయం నిర్మించక ముందు అక్కడ శివరాత్రికి ఖచ్చితంగా ఒక 3 రోజులు టైం ఇచ్చి నేను అక్కడ పనిచేసేవాడిని. కాబట్టి భక్తుల బాధలు, భక్తులకు జరిగే అక్కడ ఇబ్బందులు నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ దృష్టితో ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు సౌకర్యంగా వచ్చేసి మంచిగా ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మరి భగవంతుని ఆశీస్సులు పొందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తున్నాం. చివరిగా శంకర్ గారు, మీ పేరులోనే ఉంది శంకరుడు, దగ్గరుండి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతిసారి నీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలా చోట్ల ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు, ఈ నీటి సదుపాయం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు వచ్చే భక్తులకి? 100% మా ఆలోచన అంతా ఒకటే. మా ఆలోచన ఏంటంటే వచ్చిన భక్తుడు ప్రశాంతంగా అన్నట్టుగా వచ్చిన భక్తుడు ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలి. అదే దర్శనం అంటే ఇలా జరగాలని వెళ్ళాలనే ఉద్దేశం. దాంట్లో భాగంగానే ప్రతి పాయింట్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లీడ్స్, ఏ డిపార్ట్మెంట్ ఆ లీడ్స్, వాటర్ ఒక్కలే చూసుకుంటారు, లీడ్ ఉంటాడు, దానికి ఒక 4 మెంబర్స్ ఉంటారు, టీమ్ ఆఫ్ 5 మెంబర్స్, ప్రతిదీ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ ఉంటారు. సో ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ టీమ్స్ ఉంటాయి, దాన్ని లీడ్ చేస్తారు కాబట్టి ఓవరాల్ లీడ్ ఒకటి ఉంటారు. తర్వాత లీడింగ్స్, ప్రతి టీమ్కి లీడింగ్స్, వాటర్ ఫెసిలిటీది, తర్వాత వచ్చేసి క్యూ లైన్స్ చెక్ చేసేదానికి ఓ డిపార్ట్మెంట్ సపరేట్ మళ్ళీ. సో అలా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వేరేగా ఉంటుంది. వాటర్ కూడా సో ముందు నుంచే 1 వీక్ ముందు నుంచే వాటర్ ఫెసిలిటీస్ ఎలా అరేంజ్ చేయాలి, ఎలా ఉండాలి, క్యూ లైన్స్లో ఎక్కడెక్కడ పెట్టాలి, సో ప్రతిదీ ప్లాన్డ్గానే ఉంటుంది. సో అదే దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా అరే దర్శనం ఇలా జరగాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కార్యక్రమాలు పొందుతాం. సో నా 5 ఏళ్ల జర్నలిజంలో నేను కూడా చాలామందిని చూసాను, 100,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఒక చిన్న గుడిని మెయింటైన్ చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితులు మేము ఎన్నో చోట్ల చూసాం. మీరు 7 ఏళ్లుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు, మీ కుటుంబం మొత్తం శివరాత్రి వచ్చిందంటే అన్ని పనులు పక్కన పెట్టి, ఈవెన్ మీరు కూడా జాబ్ పక్కన పెట్టి 2-3 రోజులు ఇక్కడే గడపాల్సిన పరిస్థితులు, ఇంత శక్తి ఎట్లా వస్తుంది మీ కుటుంబ సభ్యులకి? శక్తి ఆ శివుడే అనుకుంటాం మేము. ప్రతి మా చిన్నప్పటి నుంచి కూడా నేను మా నాన్నగారు శివుడే, శివభక్తుడే మా నాన్నగారు కూడా. సో మాకు ప్రతిదీ శివుడే మాకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా ఆ టైంకి ఈసారి చూసుకుంటే సాటర్డే సండే వచ్చింది. సో ప్రతి ఇయర్ కూడా నేను ఈ కార్యక్రమాలు, గుడి కార్యక్రమాలు పాల్గొనాలంటే నాకు ఏదో రకంగా అడ్వాంటేజ్గా వస్తుందన్నమాట, హాలిడేస్ రావడం కానీ, లేకపోతే మా బాస్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ. సో ఆ టైంకి అలా కలిసి వచ్చేస్తాయి, అది శివుడి దయనే అనుకుంటాను నేను. మీ అన్నగారు అంత బిజీ ఉన్నా మీరు మాత్రం మీ అన్నగారు చేయాల్సిన పనులు ఈ టెంపుల్కి సంబంధించి దగ్గరుండి చేయగలుగుతున్నారు, మీ అన్నకి ఎంతో కొంత తోడ్పాటు అవుతూ ఉన్నారు మీరు. డెఫినెట్గా, ఎందుకంటే మా లోపల ఇప్పుడు శంకర్ అన్న ఒకటే, అంజనీయులు అన్న ఒకటే, రాజు అన్న ఒకటే, ఎందుకంటే ఒకళ్ళని డిసైడ్ అవుతాయి, ఎవరిది మా బ్రదర్స్ అని కాదు. ఒకళ్ళది ప్రాబ్లం అయితే అందరి ప్రాబ్లం లాగా స్వీకరించుకొని, ఒకళ్ళు అడ్వాంటేజ్ అయితే అందరం అడ్వాంటేజ్ తీసుకోవడం, అదే యూనిటీకి మా కారణం. ఈ జాగరణకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా చోట్ల కచేరీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు జనాల కోసం భక్తి పారవశ్యంలో ఉంచేందుకు, మీరే ఏమన్నా తీసుకున్నారా ఈ కార్యక్రమాలు? డెఫినెట్గా, భక్తి రసంగానే మాకు ఏంటంటే ఒకటి ఇంకోటి ఆర్కెస్ట్రా ఒకటి పెడుతున్నాము. సో ఆర్కెస్ట్రా కూడా ఈ పాటలు కాకుండా దేవుడికి సంబంధించిన పాటలే, తర్వాత భజన బృందం కూడా ఉంటుంది. సో ఈ 3 డేస్ ఆధ్యాత్మికమే ఉంటుంది 100%గా. సో ఫైనల్గా వచ్చే భక్తులకి ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? ఎందుకంటే అందరు భక్తులు ఒకలా ఉండరు, దేవుణ్ణి దర్శించుకునే కంగారులో కొందరు మితిమీరు ప్రవర్తిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం, బ్యారికేడ్లు తోసేసుకొని వెళ్ళే పరిస్థితులు, దేవుడి దగ్గరికి వెళ్ళి ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా చోట్ల, ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా ఒకటే లైన్లో చెప్పాలనుకుంటున్నా, నీట్నెస్ ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. సో ప్రతి ఒక్క భక్తుడు ఇది గమనించాలి, నీట్నెస్ ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లైన్లో ఏ సహకారం కావాలన్నా మా టీం మెంబర్స్ అందరూ ఉంటారు, ఏది అవకాశం ఉన్నా ఇక్కడ ఓ సపరేట్ టీం కూడా ఉంటుంది, క్వరీస్ వాళ్ళ క్వరీస్ చేయడానికి, క్వరీస్ రేజ్ చేయొద్దు, ఎక్కడైనా ఇబ్బంది అవుతుందంటే ఆ ఇబ్బంది వచ్చి ఇక్కడ టీంకి చెప్పొచ్చని మేము అనుకుంటున్నాం.
సో ఇది ఓవరాల్గా బీరంగూడికి సంబంధించిన బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయానికి సంబంధించిన సభ్యులంతా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ శివరాత్రికి సంబంధించి ఈ ఏడాది ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఆలయ నిర్వాహకులు ఆదెల్లి రవీందర్ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే భక్తులు కూడా సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి వాళ్ళు ఒక మనవి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో మరింత అద్భుతంగా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా నిర్వహించేందుకు మా కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పి ఆదెల్లి బ్రదర్స్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.